తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు బాబు? తెలంగాణ తీసుకొచ్చింది మేము, కష్టపడ్డది మేము, సోనియా గాంధీ చెప్పింది మేము, మొట్టమొదటి 37 మంది సంతకాలు పెట్టింది మేము. నువ్వు ఏం చేసినావు? నీవు పార్లమెంట్ లో కొట్లాడింది మేము, మీరందరూ చూసిండ్రు. రాజ్యసభలో నేను మాట్లాడుతుంటే కేశవరావు, చంద్రశేఖర్ ఇద్దరు లాబీలో కూర్చొని హనుమంతన్న జర గట్టిగా మాట్లాడే, నువ్వు గట్టిగా మాట్లాడే, ఇది బిల్లు పాస్ కావాలి అన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ నేను తెచ్చిన తెలంగాణ, నేను తెచ్చిన తెలంగాణ. మా తల్లిని మోసం చేసినావు రా బాబు. ఏమన్నాడు? అమ్మా నాకు తెలంగాణ ఇస్తే చాలు, నాకే పదవి వద్దు, ఒక అర్జును ముఖ్యమంత్రి చేస్తా. ఏ దినం తెలంగాణ ఇస్తో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటా అంటే పాపం. సోనియా గాంధీ అన్నాడు, అయ్యో వీడు మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు, నా కాళ్ళు కడగడం ఏంది, నెత్తి మీద పోసుకోవడం ఏంది. అసలు సంగతి ఇప్పుడు తెలుస్తుంది ఆమె కూడా, అసలు ఇంత మోసగాని నేను చూడలే. నేను ఒకనాడు అడిగిన, ఎప్పుడు ఆయన ఏది కేంద్రంలో మంత్రి, నేను ఎంపీ, ఒకనాడు స్టేట్మెంట్ తిరిగి వచ్చేసింది తెలంగాణ అయిపోయింది 15 రోజులలో. తెల్లారి పేపర్లో చూసిన ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుందంటే నాకు తెలియకుండా ఎట్టు వస్తుంది రా భయ్? సోనియా గాంధీ తోటి రోజు, జైపాల్ రెడ్డి తోటి, అహ్మద్ పటేల్ తో నేను టచ్ లో ఉంటా. ఇడు అబద్ధం చెప్పిండని ఆ రోజు సాయంత్రం నన్ను భోజనానికి పిలిచిండు హనుమంతన్న. భోజనానికి అంటే పోయినా ఫస్ట్ ఇదే అడిగిన, కేసీఆర్ నిజం చెప్పురా పోయి, నువ్వు నా ఇంబడి పని చేసినావు, నువ్వు వైస్ ప్రెసిడెంట్ గా చేసినావు, ఏడికెళ్ళి వస్తుంది రా భయ్ తెలంగాణ అంటే. అన్నా నువ్వు చాలా అమాయకుడివి అన్నాడు. అది నీ అమ్మ ఈడెవడు నన్ను ఈడు అమాయకుడు అంటుండే ఏం సంగతి అని. నిజం ఏం సంగతి రా భయ్ నన్ను అమాయకుడు అంటున్నావు అంటే, అన్నా జనానికి రోజు ఎక్కిస్తేనే మన ఎవడు ఉంటాడు, మనం ఏం చెప్పకుండా ఎన్నుకుంటాడట. ఓమ్మో ఇంత ముదురు కేసు నేను ఎప్పుడు చూడలేదు. ఇక ఇప్పుడు అదే పని పెట్టుకున్నాడు. ఇప్పటిదానికి మాకు మా మిత్రులు ఒక గొర్రెను తీసుకొని ఇచ్చిండు, ఈ గొర్రెలను పట్టేసిండు, చేపలను పడుతున్నాడు, బర్రెలను పడుతున్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ రా బాబు? మొదలు ఎలక్షన్ ఏంది తెలుసా? సెంటిమెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలన్నారు. ఆనాడు ఏం మాట్లాడినా మిత్రమా ఆంధ్రుల గురించి, తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగో, ఒక్క ఎకరం కూడా ఇడవా, ఎంఆర్ ప్రాపర్టీస్ కానీ ఏ ఆంధ్రోడ్ భూమి కబ్జా చేసినా ఒక్క ఎకరం కూడా ఇడవాన, ఒక ఇంచు ఇడవని అన్నావు. ఇవాళ నీకు ఏమైందిరా బాబు? తెలుగు మహాసభలు జరిగితే సినిమా యాక్టర్లను విలుస్తావు, మా గద్దలను విలువవు, విమలక్కను విలువవు, అందశ్రీని విలువవు. ఏమనుకుంటున్నావురా బాబు? నీ అయ్యా జాగిర మా డబ్బుతో ఈనాడు తెలుగు మహాసభలు కాదు అది. ఈనాడు కించపరిచినావు ఏదైనా రామారావు గారు ఒక సినిమా యాక్టర్ గా ఆయన పార్టీ పెట్టి ఈనాడు తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు ప్రజల గురించి యావత్ భారత్ ప్రపంచంలో చెప్పిన వ్యక్తిని ఆయనను విలువాడు. చంద్రబాబు వెళ్తే పెండిలాగా అరుస్తాడు, అదే విధంగా గవర్నర్ ఇంట్లో గుసగుస పెట్టుకుంటారు, కానీ ఇంటికి మాత్రం విలువడు. ఇది తెలుగు మహాసభలారా బాబు? ప్రపంచ దేశాల్లో వచ్చిన 16,000 మంది వచ్చిండ్రట. ఎవడొచ్చిండ్రా బాబు? మా అపోజిషన్ విలువరా, మా జైపాల్ రెడ్డిని విలువరా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని విలువరా, జానారెడ్డిని, నీ అయ్య జాగిరారా బాబు? కేసీఆర్ నువ్వు నియంతగా చేస్తున్నావు, మేము చాలా ప్రభుత్వాలు చూసినాం, నీలాంటి ప్రభుత్వం 5 రోజులు సభ పెడతావు, పెట్టు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడన్నా అడిగినావురా బాబు? ఎందుకు తెస్తున్నాను ఎప్పుడన్నా విశ్లేషణ చేసినావా? ఇంటికో ఉద్యోగం అన్నావు ఇచ్చినావా? అంతేకాదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినావురా బాబు? కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నవి ఎవనప్ప సమ్మునా బాబు 5 రోజులు ఆ సభ? ఇది కేవలం ఒక పండితులు కూడా ఇట్లా తయారయ్యారు. ఈయన శ్రీకృష్ణ దేవరాయుడు అంట, నీ అమ్మ నువ్వెక్కడ దేవరాయుడు రాదు? పండితులు కూడా ఇట్లా పని చేస్తున్నావు రా బాబు? ఒకప్పుడు పండితులను చూస్తే నాకు గౌరవం ఉండే. ఎప్పటి నుంచి అయితే చిన్నజీఆర్ స్వామి దగ్గరికి అయిందో ఎవరి మాట ఇట్టలేదు. చిన్నజీఆర్ స్వామి యాదగిరి గుట్ట ఆయనదే, అన్ని గుట్టలు ఆయనే. ఏదైనా పంతులు అనేటోళ్ళు లెక్కతో ఉండాలి, రాజులను ముఖ్యమంత్రిని పొగడండి. ఇదే పొగుడు శ్రీకృష్ణ దేవుల ఆయన ఎక్కడ, నువ్వు ఎక్కడరా బాబు? నీ కుటుంబం తెచ్చిన తెలంగాణ ఎప్పుడన్నా ఉన్నాడా? కేటీఆర్
ఉద్యమం ఉన్నారా చెప్పు, మీరు చెప్పండి. విద్యార్థులు ఉన్నారు, పిల్లలు చచ్చిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నారు. అదే విధంగా నిన్న మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిండు, ఏం పోగొడతలే ఆయన కూడా. ఆయన లైట్లు చూసిండు, పటాకలు చూసిండు, జనం చూసి అబ్బా ఐసా సభ మైబీన్ అయితే కాదు అది అసలు దేకో తుమ్ జిస్ దిన్ ఆయే ఉసి దిన్ చార్ రంకా మౌత్ హోగా కిసాన్ మర్ గయే. ప్రెసిడెంట్ సాహబ్ జరా దేకో నీచే హమారా గవర్నర్ తో బేకార్ గవర్నర్ హే, ఉన్హే కుచ్ కామ్ నహీ కర్తా రోజ్ భజన్ మండల్ హే. గవర్నర్ కు మా పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజులకు రిప్రజెంటేషన్ తీసుకుపోయి ఇచ్చి ఒక ఫోటో దిగుతాడు, మనం భోగనాడు డస్ట్బిన్ లో పడేస్తాడు. ఎందుకురా బాబు నువ్వు ఏమనుకుంటున్నావు? రైతులు ఎందుకు చచ్చిండు ఎప్పుడన్నా విశ్లేషణ చేసినావా? అంతేందుకు. మీ జిల్లా నాయకుడు పేరు లక్ష్మారెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్. వాహ్, నిన్నటి దానికి మనుషులు చచ్చింది చూసినా కానీ అలా శవాలకు కూడా లక్ష్యం లేదు. చచ్చిన శవాలకు ఉస్మానియా హాస్పిటల్లో మార్చురిలో పెడితే పంది కొక్కులు ముక్కు తినేసినాయి, చెవులు తినేసినాయి. ఇక ఇది కవర్ లక్ష్మారెడ్డి గారి ఈ సంగతి ఏమిటి? నువ్వు చేసిన కనకార్యం చెప్పండి. ప్రజల్లో మార్పు ఎందుకు వస్తుందంటే ఇచ్చిన వాగ్దానాలు ఫుల్ చేయలే. 2 బెడ్రూమ్ ఏమైంది? ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది? 3 ఎకరాలు ఏమైంది? ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందులో పాలమూరు జనం తక్కువలు కాదు, తెలిసినట్టే ఉంటారు, తెలియనట్టు డ్రామా చేస్తారు. ఇప్పుడంటే గతంలో 5 సీట్లు గెలిచినాం, ఒక ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వచ్చే ఎన్నికల్లో 14 సీట్లు గెలిచేటట్టుంది. మా మల్లు రవి మొదలు పెట్టిండు, ఇది షురు అయింది. వచ్చే ఎన్నికల్లో అందరు వస్తున్నారు. ఇప్పుడు చూడు, ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలని ఫోన్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి నేను ఎప్పుడు చెప్పినా, 6 నెలల ముందు చెప్పినా, రేవంత్ నువ్వు ఎన్ని రోజులు కొట్లాడినా వేస్ట్ రాబాయ్, అమరావతి వెళ్ళిపోయింది మీ లారి పోయి చెప్పినా. ఏం రేవంత్, అమరావతి వెళ్ళిపోయిండు, రాయగడరా, కొట్లాడదాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్తాం. మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో జట్కా ఇస్తే జట్కా అంటడు, ఆ జట్కా తోటి నరేంద్ర మోడీ పరేషాన్ అయి మేరకు ఖత్రాయా జాన్కా పాకిస్తాన్ వాళ్ళ మేరకు మన్మోహన్ సింగ్ కర్ సక్తా క్యా, హిందుస్థాన్ కా ఏక ఐసా ప్రధాన మంత్రి హే, కోయి భీ తాక్ నహీ హే, వైసా ఆద్మీ పాకిస్తాన్ సే సమ్జోతా కర్కే గుజరాత్ ఎలక్షన్ జీతనేకి క్యా బాత్ కర్తా భాయ్ నరేంద్ర మోడీ జీ. ఆప్ అప్నా ప్రైమ్ మినిస్టర్ కా పోస్ట్ కా నీచే బతా దియే. అమిత్ షా బోల్తా 150 సీట్ హమ్ జీతేంగే. అరే 100 బార్ నహీ హువా రే భయ్యా, 16 సీట్ మే 100-200 సే హార్ గయే హమ్. అగర 16 సీట్ ఆతే తే తేరా దుకాన్ బంద్, హమారా దుకాన్ షురు. తో మై బోల్నే కా మతలబ్ హై ముస్లమాన్ భాయ్యో, యే ఫిర్కా పరస్ పార్టీ ఇస్ దేశ్ మే ఆగ్ లగానే కా కామ్ కర్ రహే హై. हमारा राहुल जी क्या बोला भैया, जिस दिन उन्होंने प्रेसिडेंट का वोट लिया, आप जलाते रहो मैं बुझाते रहूंगा, आप जलाते रहो हम बुझाने का, आप गुस्से में बात करते रहो हम प्रेम से बात करें. क्या तरीका है देखो, हमारे में बीजेपी में अब ऊपर से बोल रहे अभी बीजेपी का सरकार आ जाएगा, सुबह उठेगी केटीआर के साथ फिर वाला आता रहे सरकार, हम लाते सरकार लाने का दम है इधर बैठे सवालों में. देखे आवाम में कितना खुश है, अब तो अभी पेपर वाले जरा समझो परिवर्तन आ गया, चेंज आ रहा. ये चेंज को समझ कर तुम भी लिखने का जरा बंद करो, हमारा भी लिखो उसका भी लिखो. अरे हमारा 2 ही अक्षर लिखते उसके बाद छोड़ देते, ये क्या तरीका है भाई? एक जमाने में ऐसा था मीडिया वास्तव लिखता था, आज मीडिया क्यों डर रही? इसका बाप का जागीर है? इधर प्रजास्वाम्य देश डिक्टर राज नड़पुरा बाबू बीसी रिजर्वेशन अटाव याबर्सेंट रहा तुम मंदिर मंत्री कावाले नलगर इच्छा नी साजिक वर्ग नलगूरा भाई
1% కూడా లేరు. ఆ నువ్వు నీ కొడుకు అదే విధంగా నీ అల్లుడు ఇంకో ఆయన ఉన్నాడు. ఈ కులా ఏం పేరు ఆయన పేరు కృష్ణారావా? నలుగురు మీ అయ్యా జాగి రాబోయి మీరు ఏం పని చేసిరని మంత్రులు అవుతారా బాబు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కేసీఆర్, ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా మల్లు రవి ఈ ప్రాంతంలో జడ్చర్లటువంటి ప్రాంతంలో మంచి సభ పెట్టాడు. నేను ఎప్పుడు అనుకోలే, ఎందుకంటే మా నాన్న కూడా ఈయననే ఉట్టిండు, ఏది రాజంపేటలో, మా తల్లి కావురంపేటలో ఉట్టింది. కానీ నేను మాత్రం ఈడ ఉట్టలే, నేను అంబర్పేటలో ఉట్టిన. ఏదైనా తప్పనిసరిగా మా నాయన మా అమ్మ పుట్టిన రుణాన్ని తీసుకోవడానికి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతా. తప్పనిసరిగా కేసీఆర్ చేస్తున్న అవినీతి, కోట్ల రూపాయలు ప్రజల డబ్బు వృధా చేస్తున్నాడు, రైతుల గురించి ఆలోచన చేయడు. ఈనాడు పేషెంట్లు చనిపోయిన శవాలకు రక్షణ లేదు, పంది కొక్కులు తింటున్నాయి. సభకు నమస్కారం. సభకు అధ్యక్షుడు జేబీ రావు గారు, నా మిత్రుడు సోదరుడు బట్టి విక్రమార్క లాగా గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ మొదలు పెడితే అటు చిత్తూరు, అటు శ్రీకాకుళం, ఇటు ఆదిలాబాద్ వరకు నిర్విరాకంగా ఎవడు సాయం చేసినా చెయ్యకపోయినా కేటగరైజేషన్ జరగాలి, మా పిల్లలు చదువుకోవాలి, మాకు న్యాయం జరగాలి అని కొట్లాడినటువంటి ఏకైక వ్యక్తి మా మందకృష్ణ మాదిగ. మిత్రులారా, ఏ బాబాసాహెబ్ అంబేడ్కర్ 124వ జన్మదిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పంచగుట్ట ఉన్నటువంటి మిత్రులు, ఏది స్లంలో ఉన్నటువంటి మిత్రులు ఏం చేశారంటే, అయ్యా ఈడ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉన్నది, దాని పక్కకు మా నాయకుడు మా దేవుని విగ్రహం పెట్టుకుంటామని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నారు. అయితే వాళ్ళు అప్లికేషన్ ఇచ్చిండ్రు, కానీ ఏమన్నారు కోడ్ ఉన్నదన్నారు. 11 ఎలక్షన్ అయింది, 12 రాత్రి. ఇది ముఖ్యంగా మీడియా మిత్రులు రాసుకోవాలి. సిఐ ఉన్నాడు, ఏసీపీ ఉన్నాడు, వాళ్ళ సమక్షంలో విగ్రహం పెట్టడం జరిగింది. అందరున్నారు, రాత్రి అంతా ఉన్నారు పిల్లలు. తెల్లారి 13 ఎవడో టీ తాగుతందుకో ముఖం కడుక్కుందని పోతే మున్సిపల్ అధికారులు వచ్చి కూలగొట్టి తీసుకుపోయి చిత్తగూడి జవహర్ నగర్ లో పడేసిందంటే కేసీఆర్ ఇది నీ వల్లనే. ఏ ఊర్లో ఒక అంబేడ్కర్ చెయ్యికి దెబ్బ తలిగినా, నెత్తికి దెబ్బ తలిగినా ఊరంతా లేచి కూర్చుంటది. ఇంత పెద్ద విగ్రహాన్ని నువ్వు పడగొట్టి ఆఖరికి నాకు తెలియగానే నేను పోయి ఆడ ధర్నా చేశా. ఈ లోపల సంధ్య వచ్చింది, ఈ లోపల మందకృష్ణ బాధి వచ్చింది. ఆ రోజే చెప్పిన నా ప్రాణం పోయినా సరే ఇదే ప్లేస్ లో అంబేడ్కర్ విగ్రహం పెట్టి తీర్తా. అయితే మా పత్రిక వాళ్ళు కూడా ఎంత హుషారు, హనుమంతరావు గారు పంజగుట్టలో పెట్టిండ్రు, మీ గాంధీ భవన్లు ఎందుకు లేదన్నారు. అదే ఇది కొత్త పంచాయతీ పెట్టిందని నేనేమడిగినా, అది మా కాంగ్రెస్ ఆఫీస్ కాదురా బాబు, మేము ట్రస్ట్కు రూపాయి, మేము ఇన్నేళ్లు పవర్ ఉన్నాం, మా సొంత ఆఫీస్ లేదు, బీజేపీకి ఆఫీస్ ఉన్నది, సిపిఐకి ఉన్నది, సిపిఐకి ఉన్నది, మేము ఇన్నేళ్లు పరిపాలించిన సొంత ఆఫీస్ లేదు. ట్రస్ట్ వాళ్లకు రిక్వెస్ట్ చేసిన వర్మగారికి, వర్మగారు మీరు ఏ విధంగానైతే మహాత్మా గాంధీ పెట్టిరు అక్కడ అంబేడ్కర్ కూడా పెడితే బాగుంటుందంటే వాళ్ళ కమిటీలో నిర్ణయం తీసుకొని ఆయనకున్న జ్ఞానం మీకు లేదేమిరా, 4-5 నెలల్లో పెడతా అన్నాడు, స్థలం చూపించుండు. ఈ కేసీఆర్ కు బుద్ధి ఉన్నదిరా బాబు? ఫెడరల్ ఏం ఫెడరల్ రా నాయన, ఎంబడి పెట్టుకోవాడు ఒక ఎస్సీ దొరకడా, ఒక బీసీ దొరకడా, ఆడ కూడా సామాజిక న్యాయమేనండి? అల్లుడు మేనల్లుడు మీరే నారవై, దీనివల్లనే తెలంగాణ వచ్చింది. ఏ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్యూచర్ ఆలోచన చేసి ఎన్నడన్నా ఈ రాష్ట్రాలలో విభజన జరుగుతుంది? పెద్దవాడు ఉన్నటువంటి మెజార్టీ ఉన్నవాడు మెజార్టీ లేని వాడిని అడగదొక్కుతాడు కాబట్టి కేంద్రానికి పవర్ ఇచ్చిండు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన కేంద్రంకు అధికారాలు ఇచ్చింది కాబట్టి ఆర్టికల్ 3 వల్ల
ఇవాల తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఇవాళ ఎవరైతే తెలంగాణ ఇచ్చినటువంటి మీరాకు అని మీరా అంటావు సోనియా గాంధీని అమ్మను బొమ్మ అంటావు మీకు అహంకారం పెరిగిందిరా ఇక దగ్గర పడ్డది అంతేకాదు ఒక రెండు మాటలు చెప్పిపోతా సిరిసిల్లలో అర్జునుల మీద తట్టిగిరా ఖమ్మంలో రైతులకు సంఖ్యల్లా ఇవాళ విద్యార్థి సోదరులు 24 మంది చచ్చిపోతే ఒక్క మంత్రి కూడా ఇది మనుషులేనా జంతువులకు కూడా ఉంటది ఒక చిన్నపిల్లకి ఏదైనా అయితే ఇట్లా ముందుకు చూస్తుంది వీడి అమ్మాయి వీడు మనుషులేనా రే బాబు అంటే ఆ పార్టీలో ఉన్నానికి ఒక్కరికి తెలివిలేదా అరే అందరు ఎస్సీ మినిస్టర్లు ఉన్నారు ఒక్కడన్నా మంచిగా మాట్లాడాలి కదా పోని మా కేశవరావు అయ్యిండు మా పార్టీలు ఉంటే బ్లడ్ షిట్ పిట్ అంటాడు ఆడ ఏమంటలేడు మాట్లాడాలా కదా అంబేద్కర్ గురించి మాట్లాడాలా లేదా ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం అర్జున నాయకుడు కాదు ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి దిశ దశ చూపించుడు పేరియార్ రామస్వామి అటువంటి అక్క కులాలు కూడా అంబేద్కర్ కు లవ్ చేస్తారు అందుగురించి మా పార్టీలో కూడా నా రిక్వెస్ట్ వినండి అగ్ర కులాలు కూడా దేశ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ 70 ఏళ్ళలో ముఖ్యమంత్రులు కేవలం అగ్ర కులాల వల్లే అవుతున్నారు ఒక్కసారి అయిండు సంజయ్ 1.5 ఇయర్ ఆ తర్వాత బయటికి తోలించుడు మీలో కూడా మార్పు రావాలిరా బాబు ఓట్లు మారి ఇక మీ దుకాణం నడిపిస్తా అంటే ఇక నేను కూడా రోడ్డు మీద దిగుతా ఎందుకంటే మెజార్టీ ఉన్నావు ఇవాళ అందుకొచ్చా చెప్తున్నా నేను ఆనాడే చెప్పిన ఈ లోకల్ వార్డు ఎన్నికల తర్వాత 14 అయిపోతాయి ఇప్పుడే మా రమణ గారు చెప్పారు ఆ తర్వాత నేను నిరవధిక నిరా దీక్ష చేస్తా నేను ఇప్పుడు అనగానే నా ఇంటికాడికి వచ్చేస్తున్నాను నేను ఇలా హుషారు మా నాయన కూడా పోలీసులు నాకు కూడా టెక్నిక్ తెలుసు ఇలా తెలియకుండా మందకృష్ణ ఇంట్లోకి వెళ్ళి బయటికి ఏం ఏం తప్పు చేసిండ్రా ఒక మర్డర్ చేసిండా ఏమిటి ఇది దుర్మార్గ పాలన అయిపోయింది ఈ పరిపాలన అసలు నేను ఇలాంటి ముఖ్యమంత్రి నేను జీవితంలో చూడలేదా మాట కాని ఎప్పుడు చూసినా 125 అడుగులు ఇప్పటిదానికి ఏమైందిరా బాబు అదే పంజాగుట చోరస్తలో అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే ప్రాణానికన్నా తెగిస్తా అప్పుడే న్యాయం జరుగుతుంది కేవలం మీ ఎస్సీ నాయకుడే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ ఈవెన్ అగ్ర కులాలకు కూడా ఆయన నాయకుడు పేరియార్ రామస్వామి ఒకనాడు చందారెడ్డి అన్నాడు అగ్ర కులాల వాళ్ళు మనదే రెడ్డి హాస్టల్ మేమే ఉంటామంటే ఎన్నారెడ్డి ఏం మాట్లాడుతుంటా బాబు మన పర్సంటేజ్ ఎంత మన జనాభా ఎంత వాళ్ళను మన ఎంబడి పెట్టుకోవాలని రామ్దేవ్ యాదవ్ ను మంత్రి చేశాడు ఆ ఆలోచన మా పార్టీలో కూడా కలవాలి ఎవరు చూడు నేను పైసలు ఉండగానే అయిపోయింది ఆదురా బాబు అందుకొచ్చే మంద కృష్ణ బాధగా నా రిక్వెస్ట్ ఊరూరు తిరుగుదాం ఊరూరు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో పైసలు తీసుకొని ఎందుకు ఓటు వేస్తారా భయ మీరు ఓటు విలువ ముఖేష్ అంబానీకి ఒకే ఓటు నీకు ఒకే రిక్షా రైతు కూలీకి ఒకే ఓటు ఆ ఓటు విలువ తీసుకుంటున్నాడు పైసలు మీకు 500 ఇస్తాడు వాడు 5 కోట్లు సంపాదిస్తుండు మన వైజాగ్ లో జరిగిన ఈ విషవాయు వల్ల జంతువులు కూడా చనిపోయాయి ఏది కుక్కలు పందులు జంతువులు కూడా చనిపోయాయి మనుషులు కూడా ఈనాడు హాస్పిటల్లో పడ్డారు కనుక ఇలాంటి వాతావరణాన్ని సృష్టించొద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు ఒక 2-3 రోజులలో ఆయన జవాబు చెప్పే అవసరం ఉన్నది నేను మరొకసారి రేపు హైదరాబాద్ పోయినాక కూడా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తాం దీన్ని Lockdown is not there. Everywhere is the people are moving. Everywhere is moving. There is no lockdown. After you are open for whiskey brandy. It is not correct when I am speaking as a former MP. You should not disturb. After that you can say that. When you are police people who are there, then only they can say that. After that you have started a press conference.
You want to stop? Yes, yes. It is insult to me. Yes, it is insult to me. Yes, where is the law? First of all, why you are not there? You mother is the people. Your police people was there. Gather there. No. We have not called anybody. I am addressing a press conference. Whether you want, you can stop them. తెలంగాణ ఇస్తే చాలు అదే నా కుటుంబం అన్నాడు ఆమెకు దోకా చేశాడు ఇవాళ శాసనసభ్యులను పార్టీ లేకుండా చేస్తున్నాడు అయితే కార్యకర్తలు ఈనాడు కూడా ఉన్నారా బాబు ఇవాళ గ్రామాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం ఉన్నది వాళ్ళని మనం దూరం చేసుకోవద్దు ఏ కార్యకర్త అయితే జెండా మోస్తున్నాడో వాళ్ళని గుర్తించండి ఇతర పార్టీలలో అకౌంటబిలిటీ ఉన్నది మా దగ్గర అకౌంటబిలిటీ లేదు ఎవడో పార్టీకి ఢిల్లీలో పోతాడు ఓ పోస్టు తెచ్చుకుంటాడు అయిపోయి వాడు ఎవడో పాపకి ఇంటి పక్కనికి తెలియదు ఆ పని చేయకుండి ఇప్పటికన్నా ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా ఆలోచన చేసి ఇవ్వండి కార్యకర్త బాగా పనిచేస్తే పార్టీ కూడా ఖర్చు పెట్టాలి ఇవాళ మాకు ఒక టీవీ లేదు మాకు ఒక పేపర్ లేదు కనుక నేను ఇన్నేళ్ళు మేము ప్రభుత్వంలో అంతేకాదు మాకు గాంధీ భవన్లో పోయి ఒక రూపాయి కిరాయితోటి ఉంటున్నాము నిన్న కాక ముందు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ బిల్డింగ్ కట్టుకుంటుంది సిపిఐ పెట్టుకుంటుంది టీడీపీ ఉంటుంది బీజేపీ ఉంటుంది మనలో కూడా మార్పు రావాలి ఇలాంటి ఆలోచన ఇది కార్యకర్తలకి సాయిబోయి బరాబర్ బోర్రాము సునాతో సునోన్ అవుతున్నాయి హకీకత్ బాత్మే క్యా నై మై క్యాబోల్నేగా మొత్తమే కార్యకర్తలను గుర్తించండి ఈ పారాషూట్ వాళ్ళను పక్కకు పెట్టమని చెప్తున్నా నేను కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జెండా మోసాన్ని గుర్తించండి అప్పుడే ఎవడు ఓడా ఇవాళ ఉన్నాడు శ్రీధర్ బాబు ఎందుకు పోలే ఆయనకు కూడా ఛాన్స్ వచ్చింది ఎందుకు పోలే వాళ్ళ ఫాదర్ స్పీకర్ గా పనిచేసిండు కాంగ్రెస్ జెండా మోసిండు కనుక ఆ బ్లడ్ లో కాంగ్రెస్ గుణం ఉన్నది మీరు బ్లడ్ చూడరు అది ఏనా మీరు చూడరు ఎవరికి పడతా టికెట్ తెలిపోడు అరే బాబు ఇప్పుడు వాళ్ళని తన్నే కోరు ఇప్పటికన్నా అమరే రామచంద్ర కుంటి గుజారీసే జో కాంగ్రెస్ సే భాగ్ గయా ఫిర్ ఉస్కో జిందగీ భర కాంగ్రెస్ మే నే లేనా భయ్యా ఏ కామ్ కరో జబ్ తక్ ఏక్ సబక్ మిల్నా చాహియే ఏక్ దిన్ సస్పెండ్ కర్తే దూసరా దిన్ ఉస్కో రివోక్ కర్తే ఏక్ డ్రామా కబ్ తక్ చలేంగా భయ్యా అప్నే గల్తియోం కో భీ సంభాలో ఔర్ కేసీఆర్ కే పాస్ లడ్నా హై బరాబర్ లడేంగే కార్యకర్తా గ్రామ్ మే హై ఆజ్ హర్ కాంగ్రెస్ కా కార్యకర్తా ఫీల్ హో రహా అరే ఏ క్యా హై భాయ్ 12 లోగ్ చలే గయే క్యా హోంగా కాంగ్రెస్ బోల్ కే కాంగ్రెస్ కా వర్కర్ అప్నీ మా మర్ గయే సర్ కా అప్నా భాయ్ మర్ గయే సర్ కా ఫీల్ హో రహే తో ఇస్ వజహ సే
కేసీఆర్ కు సబక్ సికానా యునైటెడ్ రహనా చాయే సబ్ మిల్కే లడనా చాయే జో కాంగ్రెస్ కే సాత్ జీతే వో సభీ లోగ్ యహాన్ పర్ రహనా చాయే ఆ దో ఎంపీ క్యూ నహీ ఆయే భాయి మై పూచ్ రహా హూం అబ్ ఇన్హో బోల్ రహే నా కోన కో బోల్ రహే కా పర్సూ భీ జీతే క్యూ నహీ ఆతే ఉన్లో నా యే గలత్ హై బరాబర్ ఉన్లో భీ ఆనా చాయే పబ్లిక్ ఆప్కు జితాయి రాహుల్ గాంధీ కే ఫోటో సే రాజు अपना सोनिया गांधी के वोटों से जीता है। एक आदमी एक हरिजन बैठा हुआ यहाँ वो अंगत सही करे तो नहीं आते आप लोग क्यों नहीं आते ये पूछना चाहिए आप। जब तक आप नहीं पूछेंगे वो वैसी मनमानी करते रहेंगे। कोई कार्यकर्ता को कहीं भी हुआ बराबर वहां जाना उसको हिम्मत दिलाना हे हम तेरे साथ है डरना नहीं बोलना। जब तो कांग्रेस मजबूत होता इस लड़ाई पार्लियामेंट में लड़ेंगे जुडिशरी में लड़ेंगे हर जगह लड़ेंगे रोड पे भी लड़ेंगे हर इश्यू को। बाबा साहब अम्बेडकर पुतला तोड़ दिए उसको भी लड़ना चाहिए। इंटरमीडिएट का लड़ना चाहिए लड़ रहे हम उसके साथ। हाजीपुर में 30 मरी औरत बच्चों के साथ रेप करके मर्डर करे ऐसे इश्यूज अपने वोट मिलते केसीआर का बाजा बजाएंगे आने वाले 2024 में फिर कांग्रेस का झंडा जब तक कार्यकर्ता रहेगा जब तक अब कांग्रेस को साथ कोई नहीं छोड़ेगा आगे जाएंगे आने वाले दिनों में केसीआर को सबक सिखाएंगे।